మీరు అడ్డుకున్న సత్యం మీకు కురుక్షేత్రంగా తయారవుతుంది. నిజాయితీగా బతికితే జీవితం తన బాధలని తానే నయం చేసుకుంటుంది. మీరు సత్యాన్ని అడ్డుకుంటే అది కురుక్షేత్రంగా మారుతుంది. మీరు మాసిన బట్టలన్నిటినీ వాషింగ్ మెషిన్లో పడేశారు. మెషిన్ తన పని తాను చేసుకుపోయింది. ఇప్పుడు ఇక బట్టలన్నీ బయటికి తీసి ఆరేయాలి. మీరు వాటిని ఎంత ఎక్కువసేపు మెషిన్లో ఉంచితే అంతగా అవి కంపు కొట్టడం మొదలు పెడతాయి. కొన్నేళ్ల పాటు అలాగే ఉంచేస్తే భరించలేనంత దుర్వాసన వేస్తాయి. మన భావాలు ఆలోచనలు కూడా అంతే. మనం అలా ఆలోచనలను పేర్చుకుంటూ పోతూ వాటిని బయటికి చెప్పకపోయినట్టయితే, ఊరికే భావాలని మనసులోనే దాచుకొని ప్రకటించినట్టయితే సంబంధాలలో దూరం ఎక్కువగా పెరుగుతుంది. ఎంతకాలమని అన్నిటినీ దాచి ఉంచగలరు? ఏదో ఒక రోజున అవి బయటపడతాయి. అలా బయటపడ్డప్పుడు మనం అదుపు చేయలేనంత అందవికారంగా బయటకు వస్తాయి. బయటికి చెప్పని ఆలోచనలు, ప్రకటించని భావాలు అసంపూర్తి వలయాలుగా ఉండిపోతాయి. ఆ అసంపూర్తి వలయాలు సుప్త చేతనలో అలాగే జీవించి ఉంటాయి. పోలిక చెప్పాలంటే అటువంటి అసంపూర్తి వలయాలు కళ్ళద్దాల మీద పడ్డ గీతల్లాంటివి. వాటి గుండా కనిపించేవన్నీ గీతలు పడ్డట్టే కనిపిస్తాయి. తమాషా ఏమిటంటే, గీతలు ఉన్నది మీరు చూసే వస్తువుల మీద కాదు, మీరు దేని గుండా చూస్తున్నారో దాని మీద. మొత్తం మీద అవి మీ చూపులకు అడ్డం వస్తాయి. మీరు అప్రయత్నంగా మీ ఆలోచనని భావాలని తెలియచేయకపోతే వాటిని మీరు వక్రీకరించడం జరుగుతుంది. మీరు అణచిపెట్టుకున్న భావాలని తృప్తిపరచడం కోసం వాస్తవాన్ని అతిశయోక్తిగాను లేదా మరీ తక్కువ చేసో చెబుతారు. మీరు దాన్ని ఎదుర్కొనలేక కాదంటారు. మీరు ఒప్పుకోలేని దాని గురించి మీకు దాని పట్ల లక్ష్యం లేదన్నట్టు ప్రవర్తిస్తారు. మనం అసంపూర్తి వలయాల విషయానికి వస్తే, కాలం మనందరినీ అబద్ధాల కోరలుగా మారుస్తుందని అనిపిస్తుంది. ఆరోగ్యకరమైన భావాలు ఉన్నవాళ్ళు వాళ్ళ మనసుకి బాధ కలిగించేవారికి తమ మనసు గాయపడిందని చెప్పాలి. లేకపోతే ఈ అసంపూర్తి వలయాలు భవిష్యత్తులో మళ్ళీ తలెత్తి మీరు ఆనందంగా గడపవలసిన కాలాన్ని పాడు చేస్తాయి. భావాలని పనికిమాలని బరువుగా మోస్తూ ఉండే వాళ్ళకి వర్తమానం భారంగా ఉంటుంది. వర్తమానంలో ఏదో ఒక విషయం అసంపూర్తిగా అణిచి ఉంచిన మరేదో విషయాన్ని గుర్తు చేసి పాత బాధని తట్టి లేపుతుంది. అలా మళ్ళీ నిద్రలేచిన భావాలు ప్రస్తుత పరిస్థితితో ఏమాత్రం పొంతలేని విధంగా మీరు ప్రవర్తించేట్టు చేస్తాయి. కానీ పాత జ్ఞాపకాలు మళ్ళీ పైకి తేలటం పరిష్కారం కోసమే కానీ మిమ్మల్ని శిక్షించేందుకు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. భావాత్మకమైన ఒత్తిడి ఆలోచనలను చెప్పకుండా, భావాలని ప్రకటించకుండా ఉండడం వల్లే కలుగుతుంది. భావాలని అదే పనిగా కూడబెట్టి దాచుకోవడం వల్లే వాటికి జబ్బు చేస్తుంది. మీరు నాతో ఇలా అనొచ్చు, నేను నిజం చెప్తున్నాను, నా ఆలోచనలన్నీ భావాలని ప్రకటిస్తే నాకు ఎంతో ముఖ్యమైన వ్యక్తికి బాధ కలిగించిన వాడిని అవుతాను. దానికి నా జవాబు, మీరు అలా చేయకపోతే చివరికి మీకు ఆ వ్యక్తితో ఉండే సంబంధమే దెబ్బతినవచ్చు కదా. నిజాన్ని ఒప్పుకోవడం నేర్చుకుందాం, అది బాధ కలిగించేదైనా సరే. మనకి అందరికైనా ఆప్తులైన వాళ్ళు కూడా బాధ కలిగించేదైనా వాస్తవాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని భావాలని రేకెత్తించిన వ్యక్తితో వాటిని గురించి సూటిగా చెప్పుదాం. ఆ విషయంలో ఆలస్యం వద్దు. పరిస్థితులు ఆదర్శంగా ఉండేందుకు వేచి ఉండొద్దు. మామూలుగా మీ ఫిర్యాదును వినిపించి వెంటనే మర్చిపోండి. అతిశయోక్తి తప్పు పట్టడం వద్దు, అతిగా వెంటపడద్దు. ఆ వ్యక్తి మీ భావాలని అర్థం చేసుకుంటే మీరు సాఫల్యం సాధించినట్టే. లేకపోతే మీరు ఎవరితో వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోండి, అది అంతే అని ఒప్పుకోండి. క్షమించేసి మీ బాధను విడిచిపెట్టేయండి. ఆ తర్వాత ముందుకు సాగండి. మీరు రుజువు చేసేందుకు ఏమీ లేదు. ఒక చివరి మాట, మనం ఒకవేళ పరిష్కారం చూపించలేకపోయినా కనీసం ఓదార్పునైనా అందిద్దాం. సాయం చేయలేకపోయినా గాయం చేయకుండా ఉందాం. సమస్యను పరిష్కారం చేయలేకపోయినా సమస్యను సృష్టించకుండా ఉందాం. ముందుకు తీసుకుపోలేకపోయినా అడ్డుపడి వెనక్కి లాక్కకుండా ఉందాం. తలనొప్పికి కారణం అవటానికి బదులు మీరు కుమిలిపోయే హృదయాల బాధని తగ్గించే ఔషధంగా మారగలిగితే ఈ ప్రపంచం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మాటలలో చేతలలో సానుభూతి నింపి ప్రతి మనిషికి పరిష్కారాలను వెతుక్కునేందుకు సాయం చేస్తే ఈ ప్రపంచం మీ సొంతం అవుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితులు కూడా నిజాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉందాం.
థ్యాంక్ యూ.